జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు, చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుండి. ఎంపీ రావు, సో చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? వాస్తవంగా అయితే నిన్నటితోటే పార్లమెంట్ సమావేశాలు ముగియాలి, కానీ ఈ రోజు వరకు పొడిగించారు. ఈరోజు కీలకమైనటువంటి అంశము అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఈరోజు లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా చర్చ జరగనుంది. ఈ అంశాన్ని, అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత నెల 22వ తేదీన బాలరాముని ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసింది బీజేపీ. అయితే దీన్ని హిందుత్వ రాజకీయంగా కూడా చెప్తూ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ కొన్ని పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్లమెంట్లో దీన్ని చర్చ జరపడం ద్వారా ఎవరెవరు దీనికి సపోర్ట్ చేస్తారు అనే దాని మీద దీన్ని రాజకీయంగా చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈరోజు ఈ చర్చను పెట్టిందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే షార్ట్ డిస్కషన్ కింద అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి చర్చ బంద్లో ప్రారంభం కానుంది. అయితే బీజేపీ ఇప్పటికే నిన్న ఉదయమే బీజేపీ సభ్యులందరూ కూడా సభకు, ఉభయ సభలకు కూడా హాజరు కావాలని చెప్పి అటు లోక్సభ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేశారు. ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి అంశం మీద పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో చివరి రోజు కాబట్టి ఎంపీలందరూ కూడా వారి యొక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఎవరూ కూడా వెళ్లకుండా ఖచ్చితంగా హాజరు కావాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ విప్ జారీ చేసింది. ఖచ్చితంగా లోక్సభ రాజ్యసభ ఎంపీలందరూ కూడా హాజరు కావాలని ఈ విప్ జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి కాంగ్రెస్ ఎంపీలకు కూడా కాంగ్రెస్ విప్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు జరిగేటటువంటి చర్చలో బీజేపీ కనుక బీజేపీకి వన్ సైడ్ చర్చ జరిగే వన్ సైడ్ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి కూడా గట్టిగా దాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు విప్ జారీ చేసినట్లు తెలుస్తుంది. 11 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఈరోజు జరిగేటటువంటి చర్చలో రామ మందిర నిర్మాణం ఎప్పటి నుంచి, అంటే బీజేపీ ఎప్పటి నుంచి రామ మందిర అంశాన్ని ఎత్తుకుంది, ఆ తర్వాత అద్వానీ చేసినటువంటి రథయాత్ర కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఆ తర్వాత కోర్టు ఆదేశాలు కానీ ఏ విధంగా ఉన్నాయి, రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన వరకు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంటు వేదికగా ప్రధాని మోడీ దీని మీద ప్రసంగించనున్నారు. ఉభయ సభల్లో కూడా ప్రధాని ప్రసంగం ఉండనుంది. రైట్ ఎంపీ రావు.